తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీకి వెళ్లడం హాట్ ఇష్యూ అవుతోంది. నీళ్లలో నిప్పులు కురిపించుకుంటున్న తెలుగు రాష్ట్రాల జల సమస్య కేంద్రానికి చేరడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలు జరుపుతూ ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కృష్ణా గోదావరి నదీ జలాల పరిధిలోని ప్రాజెక్టులు శాశ్వతంగా బోర్డుల పరిధిలోకి వెళ్లనుండడం, ఇక ముందు కేంద్రం అజమాయిషీలో ఉండేలా చకచకా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో జరుపుతున్న చర్చలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా చూస్తున్నాయి. తాజా ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ కానున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో అనుమతులు సాధించుకోవటం, ఇప్పుడున్న పట్టు నిలుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది ఈ భేటీతో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే త్వరగా సమర్పించాలని బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సమగ్ర నివేదిక సమర్పించిన తదుపరి మార్పులకు అంగీకరించబోమని గోదావరి నది యాజమాన్య బోర్డు టిఎస్ సర్కార్కు చెప్పింది. మొడికుంట వాగు, చనకా కోరాట ప్రాజెక్టుల డిపిఆర్లను హైదరాబాద్లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో తెలంగాణ సర్కార్ సమర్పించింది. సీతారామ, తుపాకులగూడెం, చౌటపల్లి, హనుమంతరెడ్డి, చిన్న కాళేశ్వరం డిపిఆర్లను ఢిల్లీలోని కార్యాలయంలో సమర్పించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులు షెకావత్, పీయూష్ గోయల్ను కలిసిన తర్వాత రేపు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న సమావేశం సందర్భంగా అమిత్ షాతో కేసీఆర్ భేటీ ఉండనుంది. ఢిల్లీ పెద్దలతో మీటింగ్స్ ముగించుకుని ఆదివారం హైదరాబాద్ తిరుగు పయనం అయ్యేందుకు ముఖ్యమంత్రి షెడ్యూల్ రూపొందించుకున్నారు. శాఖల పరంగా సమావేశాలు ఎలా ఉన్నప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం. చిన్న